జగన్ రెడ్డి గారు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ కాదు, జాదు క్యాలెండర్. గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూకి కేవలం 36 పోస్టుల, నిజంగానే సిగ్గు సిగ్గు. అందుకే ఆయన జగన్ రెడ్డి కాదు, జాదు రెడ్డి అని నేను ఈరోజు పిలుస్తున్నాను. మైసూర్ బోండాలో మైసూర్ ఉండదు, జాదు రెడ్డి జాబ్ క్యాలెండర్లో మాత్రం జాబులు ఉండవు. పాదయాత్రలో 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక గత 2 ఏళ్ళుగా కేవలం 15,000 ఉద్యోగాలు ఇస్తాం జరిగింది. అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడటం ఆపి అంతరాత్మతో మాట్లాడితే ఇచ్చిన హామీలు గుర్తొస్తాయి. పాదయాత్రలో పనికొచ్చిన నిరుద్యోగులు ఇప్పుడు పనికిరారా అని ఈ జాదు రెడ్డి నేను అడుగుతున్నాను. కనీసం జాబ్ క్యాలెండర్ విడుదల చేసే ముందర నిరుద్యోగ యువతి యువకులతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని జాబ్ క్యాలెండర్ విడుదల చేసుకుంటే బాగుండేది. గత 2 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో జే ట్యాక్స్ ఫుల్లు, జాబులు మటుకు నిల్లు. కనీసం జాదు రెడ్డిని చూసి ఒక్క పరిశ్రమ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేదు. బెదిరింపులు, జే ట్యాక్సులు, అనేక అవకతవకల వల్ల పెద్ద ఎత్తున పరిశ్రమలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోతున్నాయి. రిలయన్స్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ట్రైటాన్, లూలు, అదాని ఇట్లా అనేక పరిశ్రమలు ఇప్పుడు బాయ్ బాయ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పే పరిస్థితికి వచ్చాయి. 2019 ఎన్నికల ముందర వైకాపా నాయకులు బాయ్ బాయ్ బాబు అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు బాయ్ బాయ్ జగన్ అని చెప్పే పరిస్థితి వచ్చాయి. జాదు క్యాలెండర్లో 6 లక్షల బోగస్ ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించుకున్నాడు జాదు రెడ్డి. మనందరం ఆలోచించాలా? 2 సంవత్సరాల పరిపాలన పైన జాదు రెడ్డి ఒక పుస్తకం విడుదల చేశాడు. ఆ పుస్తకంలో చాలా స్పష్టంగా 4,77,000 బోగస్ ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించారు. కరెక్ట్గా 15 రోజుల తర్వాత అదే ప్రభుత్వం, జాదు రెడ్డి ప్రభుత్వం 6 లక్షల బోగస్ ఉద్యోగాలు ఇచ్చారని ప్రకటిస్తే నిజంగానే చాలా ఆశ్చర్యం. అంటే 15 రోజుల్లో ఈ జాదు రెడ్డి 125,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు. అంటే కార్యకర్తలకు ఇచ్చుకున్న వాలంటీర్ పోస్టులు, పేపర్ లీక్ ద్వారా అమ్ముకున్న గ్రామ వార్డు సచివాలయ పోస్టులు, దశాబ్దాలుగా పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికులు కానివ్వండి, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ తీసుకొచ్చి ఈ జాదు నంబర్ 6 లక్షల్లో కల్పేశారు. ఒక్కసారి మనం చూస్తే వాలంటీర్కి 2,60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు వీళ్ళు. ఇది స్వచ్ఛంద సేవ, ఉద్యోగాలు కాదని స్వయంగా చెప్పింది ఈ జాదు రెడ్డి. కానీ జాబ్ క్యాలెండర్కి వస్తే అది జాబుల్లోకి వేసేసాడు. ఇంకా 90% వాలంటీర్ ఉద్యోగాలు సొంత కార్యకర్తలకు ఇచ్చుకున్నామని ఏటు ఎవరైతే ఇప్పుడు బేల్ పైన తిరుగుతున్నారో ఆయనే ప్రకటిస్తూ మనందరం కూడా చూశాం. ఇంకా గ్రామ వార్డు సచివాలయ పోస్టులకు వచ్చేగల పేపర్ లీక్ చేసి సొంత కార్యకర్తలకు అమ్ముకుని వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు ఇచ్చారు. అంతేకాకుండా ఆర్టీసీ, మనం ఆర్టీసీలో చూస్తే 58,000 కార్మికులు పనిచేస్తారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం చేసినందుకు చాలా తేలిక, ఒక కొత్త ఉద్యోగం ఇవ్వకుండా 58,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకుంటున్నాడు ఈ జాదు రెడ్డి. అంతేకాకుండా మీరు చూస్తే కోవిడ్లో ఫ్రంట్ లైన్ వాలంటీర్స్గా 26,000 తాత్కాలికంగా నియమించి వాళ్ళని కూడా ఈ లెక్కల్లోకి తీసుకున్నాడు జాదు రెడ్డి. ఇంకా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎవరైతే సంవత్సరాలుగా వాళ్ళు ఆ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారో ఇప్పుడు కొత్త సంస్థ ఆపోసన్ తీసుకొచ్చి 95,000 దాంట్లోకి తోసేశారు. దాంట్లో ఒక్క కొత్త ఉద్యోగం ఇలా పాత ఉద్యోగస్తుల్ని ఆపోస్ కింద తీసుకొచ్చి 95,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నాడు ఈ జాదు రెడ్డి. ఇవన్నీ ఒకసారి మనం ఆలోచిస్తే గత 2 సంవత్సరాలుగా జాదు రెడ్డి ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 15,000 మాత్రమే.